వైసీపీ నేత విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్రకి ఒక రాజ్యాంగేతర శక్తిగా అవలంబిస్తున్నాడు ఉత్తరాంధ్రని ఆయన ఎన్నుకోవడంలో ముఖ్య కారణం ఏంటంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ శాతం ఉంది అక్కడ బీసీలు బీసీలని ఇంకా అనగదొక్కడానికి విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర ఎన్నుకొని అక్కడ రాజ్యాంగతర శక్తిగా ఎదిగి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా తొక్కి వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా అధికారాలన్నీ కూడా ఇతనే అనుభవిస్తూ బీసీలని అనగదొక్కాలనే ఒక తలంపుతో విజయసాయిరెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఇవాళ అచ్చెన్నాయుడు గారిని ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారో వీళ్ళకి వెన్నులో వణుకు పుట్టి బీసీలకి అరవై ఒక్క శాతం పార్టీ పదవులు ఇవ్వగానే అలాగే బీసీలు కూడా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నాం మన పార్టీ తెలుగుదేశం పార్టీయే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీయే అని ప్రతి ఒక్కరూ కూడా మదిలో ఇవాళ తెలుగుదేశాన్ని బలపరుస్తూ జగన్మోహన్ రెడ్డి వచ్చినందుకు ఆవేదన వ్యక్తం చేస్తుంటే వీళ్ళకి ఇప్పటికిప్పుడు బీసీల మీద కపట ప్రేమ గుర్తుకొచ్చింది దానిలో భాగమే మొన్న బీసీ ఫెడరేషన్లు వేయడం బీసీలకి మేము కార్పొరేషన్ పెట్టి బీసీలకి ఎంతో గౌరవిస్తే దాన్ని పేరు మార్చి కార్పొరేషన్లుగా పెట్టారు మీ సలహాదారులలో బీసీలు ఎంతమంది ఉన్నారు ఇతర వర్గాలు ఎంతమంది ఉన్నారు అంటే బీసీలకి బీసీ పదవులు ఇచ్చారు తప్ప మిగతా పదవుల్లో బీసీలకి ఎవల మీరు మీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులకేమో నెలకి నాలుగు లక్షల రూపాయలు బీసీలకు చెందినటువంటి వ్యక్తులకి ఫెడరేషన్లు వేసి యాభై నాలుగు వేల రూపాయలు ఇక్కడే తెలుస్తుంది మీ కబడ్డీ నాటకం అలాగే మాచర్లో డిఎస్పి శ్రీహరి గారు అవాళ మేము పబ్లిక్గా నేను కానీ బాగున్నామా కానీ డైరెక్ట్గా స్టేజీ దగ్గరికి వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాం మా ప్రాణాలను కాపాడింది డిఎస్పి శ్రీహరి అని చెప్పాం దాని మీద కక్షపూరితంగా ఇవాళ ఏయో కుండి సాకులు పెట్టుకొని అతన్నే అక్కడ సస్పెండ్ చేశారు ఏ ఆ సస్పెండు నంజాల శిదానందరెడ్డికి వర్తించదా ఎందుకు వర్తించదు శ్రీహరి బీసీ శివానందరెడ్డి ప్రజలే తెలుసుకుంటున్నారు ఇవాళ మీరు అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలు తెలుసుకుంటున్నారు ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి గారి దెబ్బకి విజయసాయిరెడ్డి గారి రాజ్యాంగతర శక్తిగా వ్యవహరించినందుకు అక్కడ ఉన్నటువంటి వైసీపీ శాసనసభ్యులు ఆయన మీద తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేస్తే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సరి చేసుకోకుండా సరి చేసుకోవాల్సింది పోయి సిఐలు ఎస్ఐలు ఎంఆర్ఓలు మీకు డిఎస్పిలు ఎస్పీలు అలాగే కలెక్టర్లు సబ్ కలెక్టర్లు నాకు అని అధికారాన్ని అధికార దుర్వినియోగాన్ని పంచుకోవడం అక్కడ విశాఖపట్నంలో మనం చూసాం ఇవాళ విజయసాయిరెడ్డి గారికి విశాఖపట్నంలో ఏం పని ఇప్పుడు మిగతా ఇన్ఛార్జీలు కూడా అందరూ విశాఖపట్నంలో ఉన్నారా విశాఖపట్నానికి ఎంపీ లేడా ఉత్తరాంధ్రలో ఉన్నంత బీసీలు అమాయక ప్రజలు ఆ అమాయక ప్రజలని దోచుకోవడానికి విజయసాయి గారు ఒక టార్గెట్ పెట్టుకొని ఉత్తరాంధ్రాన్ని కేరఫ్గా ఎన్నుకున్నారు ఇవాళ మన మీ ఎమ్మెల్యేలు మీకు వచ్చిన గొడవ ఏంటి రివ్యూలో మమ్మల్ని ఎవరిని దోచుకున్నట్ల నువ్వు ఒక్కడవే దోచుకుంటున్నావు నువ్వు ఒక్కడే కబ్జాలు చేస్తున్నావు అని చెప్పే కదా ఆ చిన్నాయుడు గారిని బీసీ అధ్యక్షుడిగా చేస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దానికి ఎటకారంగా ట్విట్టర్లో పెట్టడం మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించి మీ వైసీపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని వేయండి అదే పోటీతత్వం అంటే అక్కడ మీ కేంద్ర పార్టీకి అధ్యక్షులు మీ వాళ్ళే రాష్ట్ర స్థాయి అధ్యక్షులు మీ వాళ్ళే ఎవరైతే ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉన్నారో అంతా మీ వాళ్ళని పెట్టుకొని మేము బీసీలకి న్యాయం చేస్తున్నాం బీసీలకి మీరు ఏం చేశారు అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి మీకు ఎక్కడ అథారిటీ ఎక్కడ ఉందని మేము మిమ్మల్ని మేము అడుగుతున్నాం